జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళతో మమేకమై సమస్యలు తెలుసుకుంటూ రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో ఏ రకంగా అభివృద్ధి పనులు చేపట్టాలి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు ఏంటి అని చెప్పే కార్యక్రమంలో భాగంగా వారాహయాత్ర అని చెప్పేసి మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా గమనిస్తూ ఉన్న మనమందరం కూడా ఏ రకంగా అధికార పార్టీ ఉలికిపాటుకు లోనై ఉబ్బి తబ్బిబ్బవుతుందో, ఇష్టానుసారంగా ఏ రకంగా మాట్లాడుతున్నారో, వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఏ రకంగా వ్యక్తిగతంగా కూడా క్రిటిసైజ్ చేస్తూ సునకానందం పొందుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా తెలిసిన విషయమే. మొన్నటి రోజున ఏలూరు సభలో మా నాయకుడు మాట్లాడింది ఏంటి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గురించి ప్రభుత్వానికి తెలియపరచాం, ప్రజలకు తెలియపరచాం. అది విధి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ చేయవలసినటువంటి పని, ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పార్టీకి ఉన్నటువంటి విధి. మా నాయకుడు చెప్పిన దానికి మీరేం చేయాలి? మీరు ఒకసారి మా నాయకుడు అడిగినట్టుగా మీరు వెంటనే, మీరే కనుక ప్రజాస్వామ్య విలువలు ఉంటే, మీకే కనుక ప్రజల మీద కనుక ప్రేమ ఉంటే, రాష్ట్రంలో మనం పరిపాలన చేస్తున్నామే అనే ఇంగిత జ్ఞానం ఉంటే వెంటనే రివ్యూ చేసుకోవాలి. మీరు ఏ శాఖలు అయితే ఉన్నాయో దానికి సంబంధించినవి ఆ శాఖలన్నింటినీ కూడా కూర్చోబెట్టి రివ్యూ చేసుకుని ప్రజలకు వివరించాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఇంగిత జ్ఞానం మర్చిపోయి ప్రెస్ మీట్లు ఒకటి తర్వాత ఒకడు తగుదునమ్మా తగుదునమ్మా అంటూ ఒకడొకడు తర్వాత వచ్చి మాట్లాడుతున్నారంటే మాకు మీకు తేడా ఏంటి అబ్బాయి అని అడుగుతున్నాను. వాళ్ళు అధికార పార్టీని మీరే అంటారు కదా, మీకు ఒక్క సీట్ లేదు ఒక్క సీట్ లేదని, ఒక్క సీటు లేనటువంటి మాకు మీరు గొప్పగా చెప్పుకునే 151 సీట్లు వచ్చినటువంటి మీకు ఏంటి తేడా? తేడా ఏం లేదు కదా, మేము మాట్లాడుతున్నాం, మీరు అంతకుమించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మేము పాలసీల మీద మాట్లాడుతున్నాం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాల మీద మాట్లాడుతున్నాం, కానీ మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మీరు అంటే ఇంకా మాకంటే హీనంగా ఉన్నారు. మీరు అంత దిగజారిపోయి ఒక ప్రెస్టేషన్కు లోనయ్యి వాళ్ళ ఏమి చెయ్యాలో ఏమి మాట్లాడాలో తెలియని ఒక అయోమయం స్థితిలో అధికార పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ ఒకరు ఉన్నారంటే మేమైతే అనుకుంటున్నాం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం చేసుకున్నటువంటి పాపం అని.